వెన్నెలకంటిగా మనకు సుపరిచితులైన వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గారు కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి జనవరి మొదటి వారంలోనే మనకి మొట్టమొదటి పెద్ద షాక్ ఇచ్చి నిష్క్రమించారు ఆయన చలనచిత్ర రంగంలో ముప్పై నాలుగు సంవత్సరాలు కృషి చేశారు మూడు వందల పైగా సినిమాలకు రాశారు రెండు వేల ఐదు వందల పాటలు రాశారు తర్వాత అనువాద రచయితగా కూడా ఆయన సుప్రసిద్ధులు మనం ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారు మృతి నుంచి ఆ విషాదు నుంచి కోలుకోకముందే బాలసుబ్రహ్మణ్యం గారి ప్రమేయంతో ఆయన ప్రోద్బలంతోనే చిత్రరంగ ప్రవేశం చేశారు వెన్నెలకంటి ఆ విషాదం నుంచి మనం ఇంకా కోలుకోకముందే ఆయన ప్రోద్బలంతో చిత్రరంగ ప్రవేశం చేసిన వెన్నెలకంటి మృతి చెందడం మనందరికీ చాలా విచారకరమైన విషయం వెన్నెలకంటి గారి గురించి తలుచుకోగానే నాకు మొట్టమొదట గుర్తుకు వచ్చేది ఏమిటంటే ఇటీవలే ఒక రెండు మూడు నెలల క్రితం ఆయన నేను హైదరాబాద్లో ఉంటే చెన్నై నుంచి ఫోన్ చేసి ఒక కార్యక్రమం మనం ప్రారంభించబోతున్నామని అన్నారు అదేమిటంటే ఆ మిత్రుడు ప్రముఖ నిర్మాత ఎంవి రావు ఆధ్వర్యంలో దిగ్గజాల లాంటి సినీ గీత రచయితల పైన ఒక ప్రోగ్రాం మనం చేయబోతున్నాము ఆ ప్రోగ్రాంకి వాళ్ళకి సంబంధించిన పరిచయ వాక్యాలు మీరే రాయాలి అన్నారు నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే వెన్నెలకంటి గారు అవి కూడా రాయగలరు కానీ ఆయన చెప్పడం ఏమిటంటే నేను ప్రోగ్రాం చేస్తున్నాను వాళ్ళ గురించి నేను ప్రత్యేక కార్యక్రమాన్ని సమర్పిస్తున్నప్పుడు వాళ్ళ పరిచయ వాక్యాలు మీరు చెబితేనే బాగుంటుందని పట్టుబట్టి నా చేత రాయించారు రాసిన తర్వాత బాగుంది మనం ప్రోగ్రాం చేయబోతున్నామని అన్నారు ఇంతలోనే ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది వెన్నెలకంటి గారు ఎప్పుడు కూడా సినీ సాహిత్య సమావేశం ఎవరైనా ఏర్పాటు చేస్తే సాధారణంగా తన సాహిత్యం తన సినిమా పాటలు వాటి గురించి చెబుతారు కానీ వెన్నెలకంటి గారు మాత్రం ఇతర కవుల గొప్పతనాల గురించి ఇతర సినీ గేయ రచయితల ప్రత్యేకతల గురించి ఆయన వివరంగా చెప్తారు ఎవరైనా అడిగితే మీ పాటల గురించి చెప్పండి అంటేనే అప్పుడు నాదే ఉంది అన్నట్టుగా చెబుతారు మరి అటువంటి ధోరణి ఉన్నది కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఒకటి సంకల్పించి అంటే మనకి ఇంతమంది పెద్ద గీత రచయితలు గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి ఈ తరం వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది ఒకప్పటి సముద్రాల శ్రీశ్రీ కొసరాజు వీళ్ళందరి గురించి ఇప్పటి వాళ్ళు మర్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దానికి ఒక శాశ్వతంగా ఒక ప్రోగ్రాం మనం చేయాలి అని ఆయన సంకల్పించారంటే నాకు పెద్ద ఆశ్చర్యం కలగలేదు ఎందుకంటే ఆయన హృదయ వైశాల్యం అలాంటిది ఎందుకంటే ఎప్పుడూ తన పాటలు తన గురించే కాకుండా సినీ సాహిత్య పరిధుల గురించి ఆలోచించే ప్రత్యేకత ఆయనలో ఉండబట్టే ఈ కార్యక్రమం చేపట్టారని నేను అనుకున్నాను కానీ దురదృష్టం అది ఆరంభంలోనే అలాగా ముగించేయాల్సి వచ్చింది తర్వాత నాకు ఇంకొక విశేషమైన ధోరణి ఆయనలో నాకు కనిపించింది ఏమిటంటే మేము మామూలుగా విజయ్ చిత్రలో ఉన్నప్పుడు ప్రసిద్ధ గీత రచయితలు కాకముందు వాళ్ళ తొలి రోజుల్లో ఏమాత్రం కాస్త స్పార్క్ ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరిచయం చేసేవాళ్ళం కొత్త గీత రచయిత చిత్ర పరిశ్రమకు వచ్చారని అలా ఒక ప్రముఖ జానపద గీత రచయిత పాటలు బాగున్నాయనిపించి మేము ఇలా మీ పరిచయం వేస్తామని అంటే ఆయన చాలా సంబరపడి నేనే మీ ఆఫీస్కి వస్తానని చెప్పి వచ్చారు అప్పుడు రావి కొండలరావు గారు ఆయన ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆయన జవాబులు చెప్తుంటే నేను అవి వింటూ నోట్ చేసుకుంటూ అట్లా అనమాట ఆయన అద్భుతంగా జానపద గేయాల ఆయనే పాడి వినిపిస్తున్నాడు అదో చాలా విశేషమైన అనుభవం ఈయన గొప్ప గీత రచయిత అవుతాడని అనుకున్నాం అనుకున్నట్టే ఒక సంవత్సరంలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు తర్వాత ఒకరోజు ఏవిఎం స్టూడియోలో ఆయన కలుసుకున్నప్పుడు ఆయన మాటల సందర్భంలో కొత్త గీత రచయితలు కొందరు వస్తున్నారు అనేది ఒక సందర్భ వచ్చింది ఆయన చాలా నిరసనగా మాట్లాడుతూ కొత్త గీత రచయితల గురించి చెప్తూ ఈ రోజుల్లో ప్రతివాడు అక్షరాలు రాయడం తెలిసిన వాడంతా నేను సినిమా పాట రాసేస్తాను అని వస్తున్నాడు అని చాలా హేళన చేస్తూ ఒక మొరటుగా మాట్లాడాడు నాకు ఆశ్చర్యం వేసింది కవులు అంటే చాలా విశాల హృదయాలు కదా ఈయన కొత్త వాళ్ళని ఇలా అంటున్నాడని మనసులోనే అనుకున్నాను ఆ తర్వాత కొంతకాలానికి వెన్నెలకంటి గారితో మాట్లాడినప్పుడు ఆయనతోనూ ఇలాంటి సందర్భం వచ్చి కొత్త గీత రజల గురించి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే మన సినిమా ఇండస్ట్రీ చాలా విశాలమైనదండి ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి పరిశ్రమ ఆశ్రయం ఇస్తుంది అందరూ బాగుండాలి అని చెప్పి అన్నారు అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది ఆ కవికి ఈ కవికి ఎంత తేడా ఉంది అని అలాంటి విశాల హృదయం ఉన్న కవి వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గారు తర్వాత మరో సందర్భంలో వెన్నెలకంటి గారిని కలుసుకున్నప్పుడు ఏమండి మీకు హిందీ తెలుసా అని అన్నారు అంటే నేను నేను హిందీలో రాష్ట్ర భాష పాస్ అయ్యానండి అయితే చాలా మంచిదైంది నేను రాజా హిందుస్థానీ అనే సినిమాకి హిందీ పాటలు అది ఆ సినిమా తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు దానికి మాటలు పాటలు మేము రాస్తున్నాము మీరు ఆ హిందీ ట్రాక్స్ మీకు ఇస్తాను పాటలు ఆ పాటలు తెలుగులోకి అనువాదం చేస్తే అంటే ఆ టెక్స్ట్ మాత్రం ఇస్తే చాలు దాన్ని బట్టి మేము మేము తెలుగులో మళ్ళీ రాసుకుంటాము అని చెప్పన్నారు నాకు ఇదేదో సరదాగా ఇదొక అనుభవం అవుతుందని అలాగే రాస్తానండి అన్నాను తర్వాత ఆ పాటలు ట్రాక్స్ ఇచ్చినప్పుడు అవి వింటూ నేను సరదా కొద్దీ అనువాదం మాత్రమే కాకుండా అనువాదం ఆ పాటలో రాస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా నేను రాశాను రాసి అన్నీ ఇచ్చిన తర్వాత ఆయన చూసి మీరు పాటలుగా కూడా రాశారే అని చాలా ముచ్చటపడ్డారు ముచ్చటపడి దానికి ఊరికే కాకుండా మంచి పారితోషికం కూడా ఇచ్చారు తర్వాత ఆ డబ్బింగ్ ఎలా చేస్తారో అని నేను చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏమాత్రం సంకోచం లేకుండా అసలు డబ్బింగ్ అనేది ఏమిటి ఆ ప్రక్రియ ఎలా చేస్తారు క్లోజ్ అయితే ఎట్లా చేయాలి లాంగ్ షార్ట్లో ఉన్నప్పుడు ఎలాంటి లిబర్టీస్ తీసుకోవచ్చు అని అన్నీ విడమర్చి అసలు ట్రేడ్ సీక్రెట్ అనేది ఏమీ లేకుండా ఆ ఆ ప్రక్రియ గురించి వివరంగా చెప్పడం అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే సాధారణంగా ఇలాంటివన్నీ ఓపెన్గా ఎవరు డిస్కస్ చేయరు అంటే ఒక రకమైన ట్రేడ్ సీక్రెట్స్ లాగా భావిస్తారు అది మీకెందుకు లేండి అన్నట్టుగా అంటారు కానీ వెన్నెలకంఠ గారు దగ్గరుండి అన్నీ చెప్పి ఫలానా అక్షరం వచ్చినప్పుడు అలాంటి దానికి ఈక్వల్గా తెలుగులో ఎలాంటి పదం వేస్తే ఎలాంటి అక్షరం వేస్తే లిప్పు సింక్ అవుతుంది అవన్నీ కూడా ఓపిక్గా చెప్పేవారు ఆయన పద్ధతుల్లో నాకు బాగా నచ్చిన సుగుణం ఇదొకటి అనమాట అంటే మనసులో ఏమి దాచుకోకుండా డౌన్ టు ఎర్త్ అనమాట అన్నీ ఓపెన్గా చెప్పడం అనేది చాలా అరుదుగా ఉంటుంది సినిమా పరిశ్రమలో ఆ తర్వాత మేము ఎప్పుడు కలుసుకోవడం తటసించినా ఈసారి ఎలాంటి పద ప్రయోగాలు చేశారండి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేశారా అని అడిగితే ఆయన ఏమాత్రం విసుకోకుండా సమయాన్ని చూసుకుని దగ్గర కూర్చోబెట్టుకొని ఈసారి ఇలాంటి పాట వచ్చింది కొంచెం డిఫికల్ట్గా ఉండే పాట అయినా దాన్ని ఇట్లాగా చేశామని వివరించి చెప్పేవారు ఒకసారి క్షత్రియ పుత్రన్ అని ఒక సినిమా కమల్ హాస్ నటించింది అది క్షత్రియుడు అని పేరు పెట్టినట్టున్నారు తెలుగులో అందులో ఒక పాట అదేమిటంటే ఫోక్ సాంగ్ లాగా ఉంటుంది రేవతి పాడిన పాట సినిమాలో అది చాలా డిఫికల్ట్గా అనిపించింది ఎందుకంటే నాకు తెలిసిన తమిళంలో ఇంజీ ఇడు పళాగి అని ఒక మాట ఉంటుంది అంటే అల్లం ముక్క నడు అంత అన్నం గత్తె అని చెప్పి తెలుగులో ఎట్లా రాస్తారు అంటే పాట అంతా అయిన తర్వాత ఆయన వినిపిస్తే చాలా అద్భుతం అనిపించింది ఎందుకంటే అందులో ఉన్న సౌందర్యం సందర్భ శుద్ధి ఏమాత్రం చెడకుండా కొత్త అందంతో కొత్త పదాలతో అదే మీనింగ్ వచ్చేలాగా ఆయన గొప్ప లిటరీ ఫీడ్ చేశారని నాకు అనిపించింది మీరు ఆ క్షత్రియ పుత్రుల్లో ఆ పాటకాన్ని వింటే మీరే తెలుస్తుంది అంటే రెండు భాషల్లోనూ వింటే ఇంకా గొప్పగా అర్థమవుతుంది విన్నెలకంటి గారు ఎలాంటి లిటరీ ఫీట్ చేశారని మీకు అర్థమవుతుంది అనమాట ఆ పాట వింటే అనువాద రచయితగానే కాకుండా ఆయన స్ట్రెయిట్ పిక్చర్లు కూడా అద్భుతమైన పాటలు రాశారు అది మీకు తెలిసిన విషయమే ఉదాహరణకు చిరునవ్వుల వరమిస్తావా చితి నుంచి లేచొస్తా మరుజన్మకు కరుణిస్తావా ఈ క్షణమే మరణిస్తా ఇలాంటి పదప్రయోగాలతో ఆయన ఎన్నో మంచి మంచి పాటలు రాశారు అంటే రొటీన్గా ఉండే పదాల కంటే కూడా కొంచెం విభిన్నంగా ఈ పాట ఈ సందర్భం కొంచెం కొత్తగా ఉన్నట్టు అని అనిపిస్తుంది పాట కూడా కొత్తగా ఉంటే ఇంకా బాగుంటుంది అని సందర్భాన్ని తెలుసుకుని సన్నివేశాన్ని తెలుసుకుని ఆ కథలో అంతర్భాగంగా పాత్రల గురించి తెలుసుకుని ఆయన రాసిన పాటలు చిరస్థాయిగా మన మనసుల్లో నిలిచిపోయాయి నిలిచిపోతాయి కూడా ఇలా వెన్నెలకంటి గారి ప్రతిభ గురించి మనం ఎంతైనా చెప్పొచ్చు అయితే నాకు ఈ సందర్భంగా మనం నేను చెప్పాలో చెప్పకూడదు తెలియదు కానీ ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నానండి వెన్నెలకంటి గారు అరవై మూడవ ఏటా దివంగతులు అయ్యారు అది పెద్ద వయసు ఏమి కాదు కానీ ఆయన ఆరోగ్యంగా ఉండి ఉంటే ఇంకా మరికొంతకాలం చిత్రసీమకు సేవలు అందించేవారు కానీ ఈ మద్యపానం అనే మహాభూతం అనేది ఈ కారణంగా చాలామంది తక్కువ వయసులోనే అంటే ఎంతో కాలం ఎంతో కృషి చేయవలసిన కాలం ఉంది అని మనం అనుకున్న రోజుల్లో వీళ్ళు ఇలాగా కొందరు బానిసలు అయిపోయి ఇట్లా మహమ్మారి బారిన పడి చనిపోవడం అనేది చాలా బాధ కలిగిస్తుంది ఒక వెన్నెలకంటి గారనే కాదు ఇదివరకు జంజాల గారు ఇంకా అంతకుముందు చిత్రరంగంలో చాలామంది ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడి చిత్రసీమకు సేవలు అందించవలసి ఉండగా వాళ్ళు ఇలాంటి వ్యసనాల బారిన పడి చనిపోవడం అనేది చాలా బాధ కలిగిస్తుంది ఇది వాళ్ళ వ్యక్తిగతమైన అలవాట్లు వాటికి మనమేం చేస్తామని అనుకోకుండా చిత్ర పరిశ్రమకు ఇటువంటి ప్రముఖులు ప్రతిభావంతుల సేవలు అవసరం కాబట్టి చిత్ర పరిశ్రమలు పెద్దలు అందరూ కలిసి ఇటువంటి వ్యసనాలకు బానిస కాకుండా ఏదైనా ఒక అడ్డుకట్ట లాంటిది ఏ అయ్యేలాగా సీరియస్గా ఆలోచించి ఏదైనా ఒకటి చేయాల్సిందని నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను ఈ సందర్భంలో నేను చెబుతున్నాను వెన్నెలకట్ట గారు ఇంకా ఎంతో కాలం హ్యాపీగా ఉండవలసిన వాళ్ళు అలా వ్యసనంతో చనిపోవడం వల్ల నాకు చాలా బాధ కలిగి చెప్పడమే కానీ మరో ఉద్దేశం కాదని మనవి చేసుకుంటున్నాను చిత్ర పరిశ్రమలోని పెద్దలందరూ ఈ వ్యసనాలకు సంబంధించిన విషయంపై సీరియస్గా ఆలోచించి వీటికి ఒక అడ్డుకట్ట వేయడానికి ఒక మంచి పథకం ఒకటి ఆలోచించాల్సని నా సవినయపూర్వకమైన విన్నపం